ఈరోజు మనతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ గారు ఉన్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చదువుకున్నారు? యాక్చువల్లీ కొంతమంది లాగా ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. సో అది స్కిప్ చేసేసి ఐ జాయిన్ ఇన్ జెఎన్టీయు. దెన్ ఫైన్ ఆర్ట్స్ తర్వాత ఐ ఫినిష్ మై ఐఐటి ఇన్ ఢిల్లీ. దెన్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ బీపీఎల్ బెంగళూరులో క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యి వచ్చింది. ఆ జర్నీలో జరిగిన మిరాకిల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను అనమాట నేను. ఆల్ ఆఫ్ సడన్ ఇంత క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక ఈగ బాహుబలి లాంటి సినిమాలు, భాగ్మతి లాంటి సినిమాలకు ఇంత మంచి ప్రొడక్షన్ డిజైనర్ అవ్వడం వెనుక మిమ్మల్ని నడిపించిన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? సీ, ఆర్ట్ అంటే ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్ కాదండి. ఇప్పుడైనా అప్పటికైనా అప్డేట్ అయినట్టుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే దాని ట్రావెలింగ్ ఉండాలి. ఎప్పుడైనా కొత్తదనం ఉండాలి. మీరంత మైన్యూట్గా రాజన్న సెట్ అవ్వనివ్వండి, ఒక తెలంగాణ సాయుధ పోరాటం సమయం అదంతా, తర్వాత ఇటు భాగమతి కానివ్వండి, రాధేశ్యామ్ కానివ్వండి, ఎలా వర్కౌట్ చేస్తారు ఇలా అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలంటే? రాధేశ్యామ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయిందండి. పియానో ఒకటి ఉంది, ప్రభాస్ గారు వెనక్కి సైడ్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్. అవును అవును. మీడియా అంతా వెయిట్ చేస్తున్నారు ఎక్కడన్నా పట్టేద్దామా అని చెప్పి. అంటే నాకు ఒక అతను మీడియా అతను ఫోన్ చేసి చెప్పాడు, అదర్వైజ్ నాకు తెలియదు. మీరు దొరకలేదండి అన్నాడు. ఏం చేశాను అంటే, అంటే మీరు అంత పర్ఫెక్ట్గా చేశారు అని అంటే అలానే చేయాలి సినిమా. ఇప్పుడు మీరందరూ రెడీగా ఉంటున్నారు కదా ట్రోల్ చేయడానికి, మీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలంటాను.